శ్రీనివాసరావు గారికి శాఖ మంత్రి ఈరోజు చీరాల పురపాలక సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 2068 గృహ నిర్మాణాలలో మొట్టమొదటిసారిగా ఈ గృహ నిర్మాణం గురించి జరుగుతున్నటువంటి విషయాల గురించి మన పెద్దలకు వేదిక ముందున్నటువంటి మహిళా తల్లులకు ఇచ్చేసినటువంటి లబ్ధిదారులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికి కూడా తెలుసు పెద్దలు సంతకాలు చేసి ఢిల్లీకి పంపించి అప్రూవల్ తెప్పించినటువంటి మహానుభావులు వీళ్ళందరినీ కూడా కలకాలం మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మన శాసనసభ్యుల వారు ఎంతో కష్టపడి ఈ 1000 గృహాలు కూడా చాలా తక్కువ ఖరీదు కంటే దాదాపుగా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి 250,000 రూపాయలకి దాదాపుగా 400 అడుగులతో నిర్మాణం చేయించి డబుల్ బెడ్రూమ్ హౌస్లు మీకు ఇవ్వటం జరుగుతుంది. నియోజకవర్గంలో ఇంకా అనేక మంది పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంకా గృహాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వ స్థలాలు ఇక్కడ లేవు కాబట్టి చీరాల పురపాలక సంఘ ప్రథమ పౌరులు ఎమ్మెల్యే గారు మనకి హౌసింగ్ నిర్మాణం త్వరగా శాంక్షన్ చేయించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో మినిస్టర్ గారు మాకు సహకరించాలని హెల్ప్ చేయాలని కోరుకుంటూ లబ్ధిదారులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాలువ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా హౌసింగ్ ఈ గారికి డిఈ గారికి హెయిర్కి డిఎం గారికి ఇక్కడికి ఇచ్చేసిన మన మేడపాలెం ఎంపీపీ
బెల్ల త్రిమలాదేవి గారికి, సీనియర్ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ సీనియర్ నాయకులు గుద్దల సత్యనారాయణ గారికి. ఈ రోజు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఎవరైనా బెనిఫిషియరీస్ మాట్లాడవచ్చు. భవన్ గారి వెంకటేశ్వర్లు చేసుకోబోతున్న మీ అందరూ ఈ కాలనీ నిర్మాణంలో అన్ని తానై వ్యవహరిస్తున్న మిత్రులు, స్థానిక శాసనసభ్యులు కృష్ణమోహన్ గారు, అట్లాగే ఒక మంచి కాలనీ, మౌలిక సదుపాయాలు ఉండబోతున్న కాలనీ, మీకు రోడ్లు కానీ, కరెంటు కానీ, తాగునీటి సౌకర్యం కానీ, అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, దాదాపు 34 సామాజిక వర్గాలకు సంబంధించిన లబ్ధిదారులు ఇక్కడ శాశ్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నారు. ఒక మంచి సంకల్పం, ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోయినా సుమారు 28 ఎకరాలు వివిధ వనరులు సేకరించుకొని ఆయన ఇక్కడ 1000 మందికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కృష్ణమోహన్ గారు సంకల్పం చేయడం చాలా గొప్ప